ప్రేమస్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయా స్వరూపము. దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్. మాయ అనగా ఉన్నదానిని లేనట్టు, లేని దానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు. Illusion meaning that which represents the existent as non-existent and vice versa. Kalabhagyam satyam kani idi trikalam yendu led. The truth is changeless in all the three times, but such is not present here. Kalukane sukshma shariram anetundi mayato poolchabadinatundi. And hence the subtle body is compared to illusion. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం. Truth is the harmony between thought, word and deed. మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం. It is very form of falsehood when there is difference between thought, word and deed. ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు. టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్. దీని ఆంగ్లంలో కూడాను ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు? దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్. ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు, కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు. ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్. కనుక ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి. సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్. ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి. వీ షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్. ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం. ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్. నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును, కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ, బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. కానీ ఈజీ మార్గం అయినటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు, కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి. బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్, బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యు గో టు ద సుప్రీం కోర్ట్. ఎన్ని కేసులు ఉండటం వల్ల సుప్రీం కోర్టు పోవాలి? ఫర్ వాట్ ఫార్ షుడ్ యు గో టు సుప్రీం కోర్ట్? ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి? వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యు? కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి. సో వి షుడ్ రీచ్ ద సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్. అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్. దట్ ఈజ్ సుప్రీం డివైన్ సెల్ఫ్. అదే మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి. వి హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్. పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి. వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ద డివైన్ లైఫ్. కనుక ప్రతి మానవుని ఎందుకూడను, ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఈ సహజ మైండ్స్, ఇట్స్ న్యాచురల్, సూపర్ మైండ్, సూపర్ మైండ్, ఓవర్ మైండ్, ఓవర్ మైండ్, హైయర్ మైండ్, హైయర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి. ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్. మానవుడు విశ్వస్వరూపుడు. మ్యాన్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్. సర్వము మానవుని ఎందే ఉంటుండాలి. ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మ్యాన్.